వినోదాత్మక సినిమాలు వెబ్ సిరీస్లు డైరెక్ట్ టు డిజిటల్ రిలీజ్లతో హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళం మరాఠీ బెంగాలీ గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ జీ బ్యాక్కొటేషన్ 5 ఓటీటీ అంటే వినోదం మాత్రమే కాదు అంతకు మించి అన్నట్లు దూసుకుపోతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లు తనవైపు తిప్పుకుంటోంది. కింగ్ అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం బ్యాక్కొటేషన్ బంగారాజు బ్యాక్కొటేషన్ సోగ్గాడు మళ్లీ వచ్చాడు అనేది ఉపశీర్షిక. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై లీ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. సంక్రాంతికి థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని వెండితెరపై ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18 నుంచి G5 లో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. G5 లో ప్రసారమవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ విడుదలైన 7 రోజుల్లో 500 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ బ్లాక్ బస్టర్ గా నిలవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందని సామాజిక మీడియా ట్విట్టర్ ద్వారా అక్కినేని నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య, హీరోయిన్ కృతి శెట్టిలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నటుడు నిర్మాత కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, కోవిడ్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది పడతారని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇవ్వడం జరిగింది. అయితే మా సోగ్గాడే చిన్నినాయన సినిమాను గతంలో కూడా సంక్రాంతికి రిలీజ్ చేయడం జరిగింది. ఆ సెంటిమెంట్ తో కోవిడ్ ఉన్న కూడా మేము ఎంతో ధైర్యం చేసి ఈ సంక్రాంతికి మా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ప్రేక్షకుల నుండి మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను వీక్షకుల కోసం డిజిటల్ తెరపైకి ఫిబ్రవరి 18 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ G5 లో విడుదల చేయడం జరిగింది. G5 లో స్ట్రీమింగ్ మొదలైన కేవలం 7 రోజుల్లో 500 మిలియన్ మినిట్ స్ట్రీమింగ్ అవ్వడం ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక సరికొత్త రికార్డ్. ఈ సందర్భంగా బంగారాజును ఆదరించిన, ఆదరిస్తున్న, ఆదరించబోతున్న ప్రేక్షకులందరికీ మా టీం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అన్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.